అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి మెడిసిన్తో మీ ముందుకు వచ్చానండి. ఒక పెయిన్ కిల్లర్ క్రీమ్ అండి ఇది. దీన్ని మనము ఎక్కడైనా మనకి నొప్పులున్నా, తలనొప్పులున్నా, కాళ్ళు నొప్పులున్నా, మోకాళ్ళు అరికాళ్ళు నొప్పులున్నా, లైట్గా స్కిన్ ఎలర్జీస్ ఏవైనా ఉన్నా, చిన్న లైట్గా దద్దుర్లు వచ్చినా, దోమలు కుట్టినా కూడా ఇది వాడుకోవచ్చండి. చంటి పిల్లలకు కూడా ఇది వాడుకోవచ్చండి. కెమికల్ ఫ్రీ, మనం మన చేతితో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చండి. ఒక అరగంటలో మనకి ఇది అనేది రెడీ అయిపోతుందండి. దీనికి ఏమేం కావాలో ఇప్పుడు చెప్తానండి. 2 క్యాండిల్స్ అండి, చిన్నవి సన్నవి, ఇంకా వ్యాజ్లైన్. మనకు ఒక స్పూన్ సరిపోతుందండి, వ్యాజ్లైన్ పూర్తిగా అక్కర్లేదండి. తర్వాత పుదీనా పువ్వు, వామ్ పువ్వు, పచ్చకర్పూరం అండి. ఈ మూడు కూడా మనము ఏదో రకంగా ఇంట్లో దేనికో దానికి వాడుతూనే ఉంటాం. పచ్చకర్పూరం అయితే మనం ఇంట్లో నైవేద్యాలకి, ప్రసాదాలకి, వాటికి వాడతాం కదండి. అలా అండి, ముందుగా నేను వామ్ పువ్వు కట్ చేసి వేస్తున్నానండి. మనం డైరెక్ట్ అది ప్యాకెట్ కట్ చేసి సీసాలో పోసేసుకోవడమేనండి. మళ్ళీ అది మనం చిదక్కొట్టవలసిన పని అలా ఏం అక్కర్లేదు. డైరెక్ట్ ప్యాకెట్ కట్ చేసుకుని సీసాలో వేసేసుకోవడమేనండి. 3 ప్యాకెట్లు ఒకదాని తర్వాత ఒకటి పోసేసుకోవాలండి. పుదీనా పువ్వు రజనులాగా ఉంటుందండి, చిన్న చిన్నగా క్రష్ అయిపోయినట్టుగా ఉంటుంది అది. ఇదిగోండి పుదీనా పువ్వు. ఇది వామ్ పువ్వు వేసేసాను, పుదీనా పువ్వు వేస్తున్నాను, తర్వాత పచ్చకర్పూరం, అలా మూడు కూడా దీనిలో వేసేసుకోవాలండి. ఈ క్రీమ్ అండి చిన్న పిల్లలకి, చంటి పిల్లలకు కూడా రొంప చేసినప్పుడు మనము వాళ్ళకి డైరెక్ట్ స్కిన్ మీద రాయొచ్చు. ఇంకా మనకి భయం ఉంటే ఒక పల్చని క్లాత్ మీద రాసండి. ఆ క్లాత్ వాళ్ళకి ఛాతీ మీద కప్పితే వాళ్ళకి చాలా రిలాక్సేషన్ అనేది వస్తుందండి. ఇప్పుడు మూడు మనము వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము దాన్ని అలా వదిలేస్తే అండి ఒక గంట దాకాను అది డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ గంటకు అవ్వకపోతే ఇంకొంచెం సేపు వదిలేయండి. ఇప్పుడే డిజాల్వ్ అనేది లైట్గా స్టార్ట్ అయింది. కొంచెం అలా షేక్ చేస్తుంటే చూసారా, అది కొంటుంది కింద వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అది న్యాచురల్గా డిజాల్వ్ అయిపోతుందండి. మూడు వస్తువులు కలిసేటప్పటికి అలా డిజాల్వ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనము ఒక పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్దామండి. అది ఏంటంటే క్యాండిల్స్ ఉన్నాయి కదండి, ఆ క్యాండిల్స్ని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మధ్యలో ఉన్న దారాన్ని సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుని వీటిని ఒక స్టీల్ గిన్నెలో వేసుకుని మనము వేడి నీళ్ళు మరిగించిన గిన్నెలో ఈ స్టీల్ గిన్నె పెట్టుకోవాలండి. అప్పుడు ఏంటంటే క్యాండిల్ అనేది కరిగిపోతుంది. అదే మనం డైరెక్ట్ గ్యాస్ మీద పెడితే మాడిపోతుందండి. డబుల్ బాయిలింగ్ సిస్టంలో దీన్ని ఇప్పుడు వేడి చేసుకుందాం. నేను వేడి నీళ్ళు కాసి తీసుకొచ్చానండి. దానిలో ఒక చిన్న గిన్నె పెట్టి ఆ గిన్నెలో ఈ వ్యాక్స్ అనేది వేద్దామండి. ఇప్పుడు ఇది ఆ వేడికి కరిగిపోతుంది. చూసానండి ఆ వేడికి, ఆ వేడి అనేది సరిపోలేదండి. మళ్ళీ తీసుకెళ్ళి నేను హీట్ చేస్తున్నానండి, గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు కరిగిందండి, ఆ నీళ్ళు బాగా మరిగినప్పుడు ఆ వేడికి కరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన ఉంచుకుని వ్యాజ్లైన్ కూడా మనము వేడి చేసుకుందామండి. ఇదే విధానంలో ఒక క్రీమ్ స్ట్రక్చర్ అనేది రావాలంటేనండి ఈ వ్యాజ్లైన్, ఈ వ్యాక్స్ అనేది వాడాలండి. అప్పుడు మనకి అది చక్కగా ఇలా చేత్తో క్రీమ్ లాగా తీసుకుని మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా అప్లై చేయొచ్చు. అందుకని ఈ వ్యాజ్లైన్, వ్యాక్స్ అనేది మనం కంపల్సరీ వాడుకోవాలండి. ఇది అండి ఈ క్రీమ్ రెడీ చేశాక మనకి గదిలో ఏదన్నా ఒక బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తుంది అనిపించింది అనుకోండి, ఒక కాగితం మీద ఈ క్రీమ్ అప్లై చేసి ఆ పేపర్ అలా గదిలో ఒక మూల పెట్టేస్తే ఆ రూమ్ అంతా మంచి సువాసన వస్తుందండి. ఇంకా అండి మనం ఈ క్రీము ఆవిరి పెట్టుకునేటప్పుడు కూడా నీళ్ళల్లో వేసుకుని ఆవిరి పెట్టుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు కూడా కొంచెం వేడి నీళ్ళల్లో ఇది వేసేసుకుని బాగా నీళ్ళు మరగబెట్టుకుని ఆ నీళ్ళతో స్నానం చేసినానండి. ఎండలో కది ఎళ్ళొచ్చినప్పుడు పుదీనా పువ్వు ఉంది కదండి, మంచి సువాసన వచ్చి ఇమీడియట్ రిలాక్స్ కూలింగు వస్తుంది బాడీకి, చాలా బాగుంటుందండి. చేసేటప్పుడే ఒక రకమైన మంచి అరోమా వస్తుందండి. ఇంకొండి ఇప్పుడు ఆ రెండు కరిగించేసుకున్నాం కదా, ఇది చాలా మటుకు డిజాల్వ్ అయిందండి. ఇప్పుడు నేను ఆ వ్యాజ్లైన్, వ్యాక్స్ రెండు కూడా దీనిలో పోసేస్తున్నానండి.
ఇవి రెండు పోసేసండి. ఒక గంట సేపు అలా వదిలేస్తే అది ఆటోమేటిక్గా క్రీమ్ ఫామ్లో సెట్ అయిపోతుందండి. ఇది మనము తడి చేతుల్లో అవి పెట్టకూడదండి. అలా బాటిల్ని కదుపుకుంటేనే చాలు, స్పూన్ కూడా అక్కర్లేదు. ఇది మనం తడి చేతులు పెట్టకుండా ఉంటేనండి ఒక సంవత్సరం దాకా నిల్వ ఉంటుందండి. పైగా మూత గట్టిగా బిగించుకుంటే ఆ అరోమా, ఆ సువాసన, ఆ ఘాటు అనేది ఎక్కడికి వెళ్ళదండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను అప్లై చేసి చూపిస్తున్నా, ఇలా అప్లై చేసుకోవాలండి. అంతేనండి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా దీన్ని బాగానే ఇష్టపడ్డారని నేను అనుకుంటున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా అన్నపూర్ణ హెల్దీ రెసిపీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై భారత్.